వాసవి విసిఐ వారి నిత్యవార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి రంగ ప్రకాష్ దంపతుల పెళ్లి రోజు. నిరుపేద యువతుల ఇంట సంతోష వీచికలు. శ్రీశైలంలో 16-17 తేదీల్లో 2 లెవెల్ 7 జిల్లాలకు వాల్ ట్రైనింగ్ కు సన్నాహాలు. డిస్ట్రిక్ట్ న్యూస్. V103A జిల్లాలో వాసవి క్లబ్ నిజామాబాద్ చే డయాలసిస్ రోగుల కోసం వాటర్ కూలర్ల వితరణ. V105A జిల్లా గవర్నర్ బెజుగం రాజేశ్వరరావు హుస్నాబాద్ క్లబ్స్ పరిధిలో అధికారిక పర్యటన సేవా కార్యక్రమాలు. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వాస్వియన్ పాలకుర్తి గాయత్రి రంగ ప్రకాష్ దంపతుల పెళ్లి రోజు. నిరుపేద యువతుల ఇంట సంతోష వీచికలు. నేడు ఏప్రిల్ 15 ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ వాస్వియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ 5-స్టార్ శ్రేయోభిలాషి పాలకుర్తి గాయత్రి రంగ ప్రకాష్ దంపతుల పెళ్లి రోజు. వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ చేపట్టే ఏ పథకం లేదా ఏ కార్యక్రమానికైనా ఆర్థిక సహాయం అందించేందుకు ముందు వరుసలో నిలిచే వాస్వియన్ పాలకుర్తి గాయత్రి రంగ ప్రకాష్ దంపతులకు అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం సుఖ సంతోషాలతో వరదెల్లుతూ వాసవి సేవా ఉద్యమంలో సేవలు అందించాలని ఆకాంక్షించారు. వాసవియన్ పాలకుర్తి గాయత్రి పెళ్లి రోజు సందర్భంగా అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్, అంతర్జాతీయ కోశాధికారి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ శుభాకాంక్షలు తెలిపారు. వాసవి సేవా ఉద్యమంలో అక్కయ్య మేడం గారుగా అభిమానంగా పిలుచుకునే వాసవియన్ పాలకుర్తి గాయత్రి, పాలకుర్తి రంగ ప్రకాష్ దంపతులకు ఇద్దరు కుమారుడు కోమల్, మోహిత్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో ఉన్న రంగ ప్రకాష్ తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినందువల్లనే తాను విసిఐలో ఉన్నత స్థానానికి చేరుకున్నానని వాసవియన్ పాలకుర్తి గాయత్రి తరచూ చెబుతూ ఉంటారు. వాసవియన్ పాలకుర్తి గాయత్రి దంపతులకు అంతర్జాతీయ పూర్వాధ్యక్షుడు శుభాశీస్సులు అందించారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ జిల్లాల గవర్నర్లు, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దంపతులకు హ్యాపీ మ్యారేజ్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. వాసవియన్ పాలకుర్తి గాయత్రి పెళ్లి రోజు సందర్భంగా క్లబ్ స్థాయిలో పేద యువతి పెళ్లికి బంగారం, వెండి, పెళ్లి చీర, వంట పాత్రలు వంటివి అందించే సేవా కార్యక్రమం చేయాలన్న విసిఐ పిలుపు మేరకు వివిధ క్లబ్లు స్పందించాయి. పేదింటి యువతులకు పుస్తై మెట్టలు వితరణ చేసే సేవా కార్యక్రమాలన్నీ ఒక ఉద్యమంలో చేపట్టిన V105A జిల్లాలోని వాసవి క్లబ్ సిద్దిపేట నేడు సేవా కార్యక్రమాన్ని కొనసాగించింది. పేదింటి ఆడపిల్లలకు పుస్తై మెట్టలు ప్రదానం చేశారు. V209A జిల్లా గవర్నర్ వాసవియన్ గుండా నాగసుప్రజ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వెంకటాచలం క్లబ్ వాసవియన్లో ఒక నిరుపేద కుటుంబంలో ఆనందం నింపారు. పేద యువతి వివాహానికి 15,000 రూపాయల విలువైన తాలిబొట్టు, మెట్టెలు, నూతన వస్త్రాలు బహుకరించి ఆశీర్వదించారు. జిల్లా గవర్నర్ నాగసుప్రజ, జిల్లా సీఎంఆర్ ఇన్ఛార్జ్ మల్లిపెద్ది నాగరాజుకు ఆ యువతి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఇంకా వివిధ జిల్లాల్లో ఈ సందర్భంగా జరిగిన సేవా కార్యక్రమాల దృశ్యాలను చూద్దాం. శ్రీశైలంలో 16-17 తేదీల్లో 2 లెవెల్ 8 జిల్లాలకు వాల్ట్ విసిఐ ప్రతిష్టాత్మక శిక్షణ కార్యక్రమం వాల్ట్ వాసవి అకాడమీ ఆఫ్ లీడర్షిప్ ట్రైనింగ్ 2 లెవెల్ 7 జిల్లాల కోసం ఏప్రిల్ 16-17 తేదీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జరగనున్నది. ఇందుకోసం ముమ్మర సన్నాహాలు చేస్తున్నామని నిర్వహణ ఇన్ఛార్జ్ V204A జిల్లా గవర్నర్ వాసవియన్ జూలకండి శ్రీనివాసరావు చెప్పారు. శిక్షణ కార్యక్రమం ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ తిరుపతి వేణుగోపాల్ అధ్యక్షతన ఏప్రిల్ 16 తేదీన ఉదయం ప్రారంభమవుతుంది.
అంతర్జాతీయ అధ్యక్షులు పాద సుదర్శన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. పైలట్ ఫ్యాకల్టీగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంప నాగేశ్వరరావు శిక్షణ అందిస్తారు. విశిష్ట అతిథులుగా అంతర్జాతీయ కోశాధికారి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ పాల్గొంటారు. ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం వాస్వీయులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు వారి వ్యక్తిగత వ్యాపార జీవితంలో ఉన్నతికి దోహదపడుతుందని డాక్టర్ తిరువీధి వేణుగోపాల్ అన్నారు. మనిషిలో అద్భుతమైన మార్పును నాంది పలికే వాల్ట్లో ప్రతి వాస్వీయన్ పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. ఇప్పటికే 200 మంది వరకు వాస్వీయులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని మిగతా వారు ముందుకు రావాలని కోరారు. పదహారు 17 తేదీల్లో జరిగే వరల్డ్ శిక్షణలో పలువురు ఫ్యాకల్టీలుగా పాల్గొని శిక్షణ అందిస్తారు. 2022 సీజన్ వరల్డ్ శిక్షణ కార్యక్రమాలు 5 లెవెల్తో ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 9-10 తేదీల్లో 5 లెవెల్ 3 జిల్లాల కోసం పాండిచేరిలో నిర్వహించిన వరల్డ్ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం 2 లెవెల్లోని 7 జిల్లాలు V203A, V204A, V205A, V207A, V209A, V212A, V217A జిల్లాల కోసం శ్రీశైలంలో జరుగుతోంది. వాసవి సేవా ఉద్యమంలో నేడు అగ్రనేతలుగా వెలుగొందుతున్న వారంతా ఒకప్పుడు వరల్డ్ శిక్షణ పొందినవారే. వాసవీయులకు గొప్ప లీడర్లుగా ఎదిగేందుకు వరల్డ్ ట్రైనింగ్ ఇతోధికంగా దోహదపడుతుంది. డిస్ట్రిక్ట్ న్యూస్. వివిధ వాస్వి జిల్లాల్లో సమావేశాలు, సేవా కార్యక్రమాలు, అధికార పర్యటనలు. V103A జిల్లా వాస్వి క్లబ్ నిజామాబాద్ మరియు క్లబ్ సభ్యులు పార్సీ విజయ్ కుమార్, మాంకాలి విజయ్ కుమార్, మోటూరి రమణ సౌజన్యంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి 4వ వార్డులో డయాలసిస్ రోగుల సౌకర్యార్థం 2 వాటర్ కూలర్లను ఏర్పాటు చేశారు. వీటికి అయిన ఖర్చు 22,000 రూపాయలు. వీటిని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బెజగం సతీష్, కార్యదర్శి బి బాలదాస్, బూరుగుపల్లి మల్లేష్, పార్సీరాజు, రజనీకాంత్, కె దయానంద్, పి మారుతి పాల్గొన్నారు. కాగా వాస్వి క్లబ్ నిజామాబాద్ తొలి అధ్యక్షులు పార్సీ విజయ్ కుమార్ తన జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం కోసం 5,000 రూపాయలు అందజేశారు. మోటూరి రమణ, మాంకాలి విజయ్ కుమార్లు కూడా తక్షణమే తమ వంతుగా 5,000 రూపాయలు అందించారు. V105A జిల్లా వాస్వి క్లబ్ హుస్నాబాద్ గ్రేటర్ వాస్వి క్లబ్ వనిత హుస్నాబాద్ క్లబ్ల పరిధిలో జిల్లా గవర్నర్ బెజుగాం రాజేశ్వరరావు అధికార పర్యటన జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, రోడ్డు పక్క చిరు వ్యాపారులకు గొడుగులు వితరణ చేశారు. వికేఎస్పి కింద దొమ్మాటి రాజయ్య కుటుంబ సభ్యులకు 40,000 రూపాయల విలువైన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గంపా శ్రీనివాస్, జిల్లా కేబినెట్ కార్యదర్శి గుండా శ్రీనివాస్, కేబినెట్ ట్రెజరర్ మంచికంటి ప్రకాష్, ఆర్సీ గంధసిరి శ్రీనివాస్, జోన్ చైర్మన్ నీరుమల్ల నాగరాజు, వాసవి క్లబ్ అధ్యక్షులు భూపతి అమరేందర్, వాస్వి వనితా క్లబ్ అధ్యక్షురాలు నీరుమల్ల స్మిత తదితర వాస్వీయులు పాల్గొన్నారు. ఇంతటితో నేటి వార్త సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.